నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంగా రైల్వే స్టేషన్ యార్డ్ స్థలంలో రైల్వే అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై లక్షలు విలువ చేసే అక్రమ గ్రావెల్ మాఫియాను కొనసాగిస్తున్నారు. వెంకటాచలం రైల్వే గేట్ నుంచి గోలగమూడి రైల్వే గేట్ వరకు చేపడుతున్న రైల్వే లైన్ పనులకు అక్రమంగా గ్రావెల్ ను తరలిస్తున్నారు. అనుమతులు ఒకచోట తవ్వకాలు మరోచోట ఉన్న రైల్వే ఉద్యోగులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రైల్వే స్టేషన్ ఎదుట ప్రమాదకరమైన లోతైన గొయ్యలు తీస్తున్నారు. వర్షం పడితే మృత్యు కుహరాలుగా గ్రావెల్ గుంతలు మారతాయని ప్రయాణికులకు స్థానికులు ఆరోపిస్తున్నారు. రైల్వే ఉద్యోగులు మామూళ్ల కోసం అక్రమాలకు పాల్పడుతూ రైల్వే కాంట్రాక్టు పనులలో చేతివాటం ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి ఉపయోగకరమైన భూమిని తమ స్వలాభం కోసం నిరుపయోగంగా మార్చుతున్నారని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు.